సమస్తలోక శంకరం నిరస్త దైత్య కుంజరం దరేతరోధరం వరం వరే భవక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం. సమస్తలోక శంకరం, ఆయన శంకరుడు. శంకరుడంటే సుఖాన్ని కలిగించేవాడు. ఎవరికి సుఖాన్ని కలిగిస్తాడు ఆయన? లోకులకి సుఖాన్ని కలిగిస్తాడు. లోకులంటే లోకాలలో ఉండేవాళ్ళు, లోకంలో ఉండేవాళ్ళు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటాం కదా, లోకమంటే లోకులన్నమాట. లోకంలో ఉండేవారు. ఏ లోకంలో ఉండేవారు? మనకి 14 లోకాలని చెప్తోంది శాస్త్రం. భూలోక, భువర్లోక, సువర్లోక, జనోలోక, తపోలోక, మహర్లోక, సత్యలోకాలు 7 ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. అలాగే అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు, ఇవి అధోలోక సప్తకం అంటారు. మొత్తం 14 లోకాలు, ఊర్ధ్వలోక సప్తకం, అధోలోక సప్తకం. సమస్త లోకాలలో ఉండేటువంటి వారందరికీ కూడా ఆయన సుఖాన్ని కలిగించేటువంటి వాడు. సమస్తలోక శంకరం. ఏదైనా సమస్త లోకాల్ని కాపాడినటువంటి ఒక ఉదాహరణ ఏదైనా ఉందా, ఒక ఉదంతం ఏదైనా ఉందా అంటే, నిరస్త దైత్య కుంజరం. కుంజర రూపంలో ఉన్న ఒక దైత్యుణ్ణి ఆయన సంహరించాడు. కుంజరం అంటే ఏనుగు. ఏనుగు రూపంలో ఒక రాక్షసుడు సమస్త లోకాలను కూడా బాధిస్తూ ఉన్నాడు. ఆ వాడిని శిక్షించి, అంటే వాణ్ణి తొలగించి, వాణ్ణి రూపుమాపి సమస్త లోకవాసులకి కూడా సుఖశాంతుల్ని ప్రసాదించాడు ఆ మహానుభావుడు. అందువల్ల ఆయన సమస్తలోక శంకరుడు. దరేతరోధరం, ఆయన యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే చాలా పెద్ద పొట్ట గలవాడు ఆయన. అల్పమైంది కాదు ఆయన పొట్ట, పెద్ద పొట్ట. ధరం అంటే అల్పం, దరేతరం అంటే అల్పం కానిది, అంటే చాలా పెద్దది, బృహత్ అన్నమాట, ఉదరం గలవాడు. వరం, శ్రేష్ఠుడు ఆయన, ఆయన్ని మించిన శ్రేష్ఠుడు లేడు. వరేభవక్త్రం అక్షరం, వరేభవక్త్రం, ఆయన ముఖం ఎలా ఉంటుంది అంటే ఇభవక్త్రం. ఆయన అంటే ఏనుగు ముఖం కలవాడు. ఏనుగుల్లో కూడా ఏదో ఏనుగు కాదు. వరేభ అంటే ఏనుగులలో ఉత్తమమైనటువంటి ఏనుగు ఏదైతే ఉంటుందో అటువంటి ఏనుగు యొక్క ముఖం కలవాడు ఆయన. అక్షరం, అక్షరం అంటే క్షర అంటే నశించిపోయేది అనర్థం. అక్షర అంటే నశించని వాడు, శాశ్వతమైన వాడు, నిత్యమైన వాడు, సత్యమైన వాడు అని అర్థం. కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం. కృపాకరం, ఆయన కృపాకరుడు. కృపని కలిగి ఉంటాడు, కృపనిస్తాడు మనకి. కృప అంటే ఏమిటి? ఎవరైనా సరే ఆపదలో ఉంటే, కష్టంలో ఉంటే, బాధలో ఉంటే, దుఃఖంలో ఉంటే అది చూసి సహించలేడు ఆయన. ఆయన హృదయం ద్రవిస్తుందన్నమాట, ఆర్ద్రమవుతుంది. ఆ ఆర్ద్రత ఏదైతే, ఆ ద్రవీభవించటం ఏదైతే ఉందో హృదయంలో ఉండే గుణం, అది కృప అన్నమాట. మనం వెళ్ళి మొరబెట్టుకుంటే ఆయన మనని కాపాడటం కాదు, మనం కష్టాల్లో ఉంటే సహించలేడు ఆయన, అది కృప. అందువల్ల కృప అంటే ఆయన వీళ్ళని ఎలా ఉద్ధరించాలి అని తపించేటువంటి స్వభావం గలవాడు. క్షమాకరం, ఎంతో ఓర్పు గలవాడు, క్షమించేటువంటి గుణం గలవాడు. మనం ఏదో తప్పు చేస్తే, నువ్వు తప్పు చేసావు కాబట్టి నిన్ను పక్కన పెడుతున్నాను, నువ్వు పనికిరావు, నా దగ్గరికి రావద్దు అనడు. అయ్యా నేను తప్పు చేశాను, నన్ను మన్నించండి అని మనం పశ్చాత్తాపడితే ఆ స్వామికి దయగలిగి, అయ్యో పిచ్చివాడా నీవు కూడా తరించవలసిందే అని మళ్ళీ మనని సన్మార్గంలో పెట్టి మనని క్షమించి ఉత్తమ స్థితికి తీసుకువెళ్ళేటువంటి దయాగుణం కలవాడు. ముదాకరం, సంతోషాన్ని కలిగించేటువంటి వాడు. యశస్కరం, మంచి పేరు. యశస్ అంటే కీర్తి, కీర్తి అంటే మంచి పేరు, అపకీర్తి అంటే చెడ్డ పేరు. మనకి మంచి పేరు తెచ్చిపెట్టేటువంటి వాడు. మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్కరం. ఆయన మనస్కరుడు. మనస్కరుడు అంటే ఏమిటి? మనస్సుని కలుగజేసేవాడు. మనస్సుని కలుగజేయడం ఏమిటండి? ఏ మనస్సు అయితే మనకి ఉపయోగపడుతుందో, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని భగవద్గీత మనకి చెప్తోంది. మనస్సే, మన మనస్సే, ఎవరిదో కాదు, ఎవరి మనస్సు వారికే బంధానికి కారణం, మోక్షానికి కారణం. కాబట్టి మన మనస్సుని మనకి కలిగిస్తాడంటే ఏమిటి? ఏ మనస్సు వల్ల మనం బాగుపడతామో అలాంటి మనస్సు మనకి ఇస్తాడన్నమాట. కాబట్టి మనకి మనస్సు బాగా లేకపోవడం, టెన్షన్లో ఉండడం,
స్ట్రెస్లో ఉండడం, ఇలాంటివి రకరకాలు మాట్లాడుతున్నాంగా ఈ కాలంలో. కాబట్టి గణపతిని ధ్యానిస్తే మనకి మనస్సును కలిగిస్తాడు అంటే ఏమిటి, మనస్సుకి ఏ విధమైనటువంటి ఆందోళన లేకుండా చేస్తాడని అర్థం. అటువంటి భాస్వరుడు అంటే ప్రకాశమానుడు, దేదీప్యమానంగా ఎంతో ప్రకాశిస్తూ ఉంటాడు, ఉజ్వలమైనటువంటి స్వరూపం అయింది. అటువంటి ఆ గణపతికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకంలో మనకి భగవత్పాదుల వారు చక్కగా గణపతి యొక్క రూపురేఖల్ని, ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన అనుగ్రహ బుద్ధిని మనకి విశదం చేశారు. అకించనార్తిమార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం. ఎంతో గొప్పగా అంటే అది ఆయన స్వభావమే. ఆచార్యస్వామి గొప్పగా చెప్పారా, గణపతి స్వభావం గొప్పదా అంటే మనం చెప్పలేం. గణపతి స్వభావం కూడా అంత గొప్పది, ఆచార్యస్వామి చెప్పడం కూడా అంత గొప్పగా చెప్పారు. ఎంత గొప్ప, ఎంత లలితమైనటువంటి భాషలో చాలా సుందరంగా ఆచార్యస్వామి యొక్క పలుకులు ఎంత బాగుంటాయంటే, ఎంత గొప్పవి అంటే, సంస్కృత వాంగ్మయం మొత్తంలో పద్యం ఎవరు బాగా రాస్తారు, గద్యం ఎవరు బాగా రాస్తారు, గద్య పద్యాలు ఎవరు బాగా రాస్తారు అని ఒక చర్చ జరిగింది. ఆ సమయంలో పద్యం వాల్మీకి, రామాయణకర్త అయినటువంటి వాల్మీకి పద్యం చాలా బాగుంటుంది అని పెద్దలు చెప్పడం జరిగింది. అలాగే గద్యం మహాభాష్యం అంటే వ్యాకరణ శాస్త్రానికి భాష్యం రాసిన పతంజలి మహర్షి గద్యం బాగా రాస్తారు అని చెప్పి తేల్చారు. గద్యం పద్యం రెండూ ఎవరు బాగా రాస్తారు అంటే ఆదిశంకర భగవత్పాదులు వారు రాస్తారు అని తేల్చారు. ఆదిశంకర భగవత్పాదుల యొక్క వాక్కులో ఏమి అంటే, ఏ అంటే తన మాతృభాష తనకి తెలిసినవాడు, భారతదేశంలో తన మాతృభాష తనకు తెలిసినవాడు కూడా సంస్కృత భాషలో వారు రాసినా కూడా ఏదో అర్థమైపోతూ ఉంటుంది, ఏదో ఆనందం కలుగుతుంది. అది ఆదిశంకర్ల యొక్క వాక్ అన్నమాట. అంత సుందరమైనటువంటి భాషలో వారు మనకి ఈ గణపతిని స్తుతించి అందించారు. అకించనార్తి మార్జనం, ఆయన మార్జనం చేస్తాడట, ప్రక్షాళనం చేసేస్తాడు. ఏం చేస్తాడు, అకించనుల యొక్క ఆర్తి. అకించనుడు అంటే కించన అంటే కొంచెం, అకించన అంటే కొంచెం కూడా లేదు, ఏమీ లేదని అర్థం. ఏమీ లేదు, కటిక దరిద్రుడు అంటామే మనం, కడుపేదవాడు. అలాంటి వాడి యొక్క ఆర్తిని పోగొడతాడంటే లక్ష్మీ గణపతి. ఆయన లక్ష్మీప్రదుడు. గణపతే ఇవ్వాలి లక్ష్మినిచ్చినా సరస్వతినిచ్చినా. మనం పుస్తకాలు పెట్టి పూజ చేస్తాం, ఎందుకు పూజ చేస్తాం, ఏమిటి గణపతి పూజకి పుస్తకాలు పెట్టడం ఏమిటండి, దాని మీద మళ్ళీ శ్రీ అని రాస్తాం. అంటే లక్ష్మీ సరస్వతుల్ని కూడా ఆయనే ఇస్తాడు. ఆ లక్ష్మీ సరస్వతులు మనకి సిద్ధించడంలో ఆటంకాలన్నీ తొలగిస్తాడు. అందుకని ఆయన లక్ష్మీప్రదుడు సరస్వతీప్రదుడు అయ్యాడు. అకించనార్తి మార్జనం, ఏమీ లేదు అనేటువంటి బాధని ఆయన ప్రక్షాళన చేసేస్తాడు. ఆ ఆర్తిని, మన హృదయంలో ఉండే బాధని దానికి చోటు లేకుండా చేస్తాడు. చిరంతనోక్తి భాజనం, ఆయన చిరంతనోక్తులంటే వేదవాక్కులు అన్నమాట. వేదవాక్కులకి అలంకారం అంటే ఏమిటి, వేదవాక్కులన్నిటి చేత కూడా స్తుతించబడ్డవాడు, తెలియజేయబడినటువంటి తత్వం గలవాడు ఆ గణపతి. పురారి పూర్వనందనం, పురారి అంటే త్రిపురములు అని ఉన్నాయి, మూడు పట్టణాలు. రాక్షసులు ముగ్గురు మూడు పట్టణాలు సంపాదించారు తపస్సు చేసి. ఆ పట్టణాలు వేసుకుని వాళ్ళు ఆకాశంలో తిరుగుతున్నారన్నమాట. దాంతో సూర్యుడు గడ్డం వెళ్ళిపోతున్నారు, చంద్రుడిని ఢీకొడుతున్నారు, నక్షత్రాలన్నింటినీ స్తంభింపజేసేస్తున్నారు. ఇలాగ గందరగోళం చేస్తూ ఉంటే వాళ్ళని సంహరించడానికి విష్ణువుకి కానీ మరి ఏ దేవతలకు కానీ శక్తి చాలని స్థితి. అప్పుడు దేవతలందరూ కూడా వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే ఆయన తన మూడవ కంటితో అంటే వాళ్ళని దగ్ధం చేశాడు అనేటువంటిది ఒక కథ. ఆయన యుద్ధం చేసి యుద్ధంలో గెలిచి వాళ్ళని అణిచివేశాడు అని. అటువంటి కాబట్టి ఆయనకి పురారి అని పేరు. అంటే త్రిపురాసురులు అనే వాళ్ళకి అరి శత్రువు, పురములకు శత్రువు అంటే ఏ పురాల వల్ల లోకంలో అన్నీ కూడా స్తంభించబడ్డాయో ఆ పురాలని ఆయన దగ్ధం చేశాడు. కాబట్టి అటువంటి పరమేశ్వరుడికి పూర్వనందనుడు అంటే జ్యేష్ఠపుత్రుడు అన్నమాట. అటువంటి మహానుభావుడు అంటే జ్యేష్ఠపుత్రుడు అంటే ఎవరు, ధర్మ సంతానం. ఆత్మా వైపుత్రనామాసి అంటాం, తానే స్వయంగా పరమేశ్వరుడే. అంటే ఎటువంటి కష్టం వచ్చినా ఎవరికీ సాధ్యం కాని కష్టం తొలగించడం ఎవరికీ సాధ్యం కాకపోయినా తొలగించగలవాడు
పురారి. అందువల్ల ఇక్కడ పురారి అనే పదం వేయడం జరిగింది. కాబట్టి ఏ కష్టమైనా సరే గణపతిని ఆశ్రయిస్తే తొలగని కష్టం ఉండదు, ఎటువంటి కష్టమైనా కూడా తొలగిపోతుంది. సురారి గర్వ చర్వణం, దేవతలు సురులంటే దేవతలు, వాళ్ళు అమృతం తాగినటువంటి వాళ్ళు, అంటే సద్గుణ సంపన్నులు వాళ్ళు. లేకపోతే వాళ్ళకి అర్హత ఎలా వస్తుంది? వాళ్ళకి శత్రువులుగా ఉండి లోకాలన్నింటినీ పీడించేటువంటి వాళ్ళు రాక్షసులు. వాళ్ళ గర్వాన్ని పిండి చేసేస్తాడు, పొడి చేసేస్తాడు, చూర్ణం చూర్ణం చేసేస్తాడు, నవిలేస్తాడు అన్నమాట అటువంటి మహానుభావుడు. ప్రపంచనాశ భీషణం, ప్రపంచాన్ని నశింపజేసేటువంటి వాళ్ళు, అంటే ప్రపంచంలో ఏవైతే విపత్తులకి కారణమవుతారో వాళ్ళని, వాళ్ళకి భయంకరంగా ఉంటాడు. లేకపోతే ప్రపంచాన్ని మరి నశింపజేయటంలో, ప్రపంచం నశించిపోయేటప్పుడు ఆయన భయంకరంగా ఉంటాడు అనర్థం. కానీ అలాంటి అర్థం కన్నా కూడా మనం ప్రపంచనాశకులకి, ప్రపంచనాశం అంటే ప్రపంచనాశంలో ఎవరైతే తగులుకుంటారో వాళ్ళకి భీషణం అంటే ప్రపంచాన్ని చక్కగా నడవనివ్వాలి. అంతే తప్ప ప్రపంచంలో అలజడి సృష్టించకూడదు. స్వార్థంతో కావచ్చు, కపటంతో కావచ్చు, మాయతో కావచ్చు, ఏదో దుర్గుణ సంపత్తితో ప్రపంచంలో ఎవరైతే చేయకూడని అకృత్యాలు చేసి ఈ ప్రకృతికి భంగం వాటిల్లేటట్టు చేస్తారో, ఈ ప్రకృతి యొక్క స్థితిని వాళ్ళు ఎవరైతే రూపుమాపుతారో, ఇబ్బందుల పాలు చేస్తారో, ఇటువంటి దుర్బుద్ధితో అనేక మంది యొక్క కష్టాలకు కారణమవుతారో వాళ్ళ పట్ల ఆయన భీకరంగా ఉంటాడు, చాలా భీషణుడుగా ఉంటాడు, భయంకరంగా ఉంటాడు. ధనంజయాది భూషణం, ధనంజయుడు అంటే అగ్ని, అగ్ని మొదలైనటువంటి దేవతలందరూ కూడా అగ్నిముఖ వై దేవాహ అంటాం. దేవతలంటే అగ్నితో ప్రధానం, అగ్ని ప్రధానంగా గల వారందరూ కూడా. ఆ దేవతలందరికీ కూడా అలంకారప్రాయుడు ఆయన, మా అందరికీ కూడా ఎంతో అలంకారప్రాయుడు, చాలా ముఖ్యుడు. ఆయన్ని పూజించితేనే మామా స్థానాలు పదిలంగా ఉంటాయని ఆ గణపతి యొక్క పూజ ఎందు వాళ్ళు కూడా చాలా ఎంతో జాగరూకులై ఉంటారన్నమాట. కపోలదాన వారణం, కపోలదాన వారణం అంటే ఆయన ఏనుగు స్వరూపం. ఆ ఏనుగుకి ఆ చెంపకి ఈ చెంపకి కూడా గండస్థలం అంటామే, అంటే కుంభస్థలం. ఆ కుంభస్థలంకి ఆ పక్క ఈ పక్క ఒక ద్రవం స్రవిస్తుంది, దాని పేరు మదం. అంటే అది చాలా ఉద్రేకంగా ఉంటుంది ఏనుగు ఆ సమయంలో. మదపుటేనుగు అంటాం. అది చాలా ఎంతో శక్తిని బలాన్ని కలిగి ఎవరిని లెక్క చేసే స్థితి ఉండదు అన్నమాట. ఆ కపోల దాన వారణం అంటే మదం స్రవించేటువంటి ఏనుగు, ఏ విధంగా మదగజం ఏదైతే ఉంటుందో ఎవరిని లెక్క చేయని స్థితి అటువంటి వాడన్నమాట. అంటే ఎవ్వరికన్నా ఎవరిని లెక్క చేయక్కర్లేదు ఆయన, అంత శక్తి సంపన్నుడు. ఏ విధమైనటువంటి అలజడిని కూడా ఆయన తీసిపారేయగలడు, తొలగించి పారేయగలడు. ఆయన శక్తికి ఎవ్వరూ అడ్డు వచ్చేటువంటి స్థితి లేదు. మదపుటేనుగు సింహాన్ని కూడా లెక్క చేయదు అంటారు, అలాంటిదన్నమాట. అంటే తనకన్నా అధికులు లేకపోయినా, ఎవరైనా అధికులం అనుకున్నా సరే వాళ్ళని లెక్క చేసే స్థితి ఉండదు. అంత శక్తి ఆయనలో వస్తుందన్నమాట. ఆ సమయంలో ఆయన తలుచుకున్నప్పుడు, ఆయన ఏదైనా ఆయన సంకల్పించినప్పుడు, ఆయన చేయడానికి సంకల్పించినప్పుడు ఆయనకి ఏది అడ్డురాదు. కాబట్టి ఆయనకి ఆటంకాలు లేనివాడు. కాబట్టి మన ఆటంకాలు ఆయనకి ఎంత, అందువల్ల ఆటంకాలే లేనటువంటి మహానుభావుడు, మన ఆటంకాలను తొలగించగల మహానుభావుడు ఆయన ఒక్కడే. భజే పురాణ వారణం, పురాణవారణుడు ఆయన, చాలా ప్రాచీనుడైనటువంటి ఏనుగు స్వరూపంతో ఉన్నటువంటి మహానుభావుడు. ఆయనని నేను సేవిస్తున్నాను అని ఈ శ్లోకంలో భగవత్పాద శంకరులు ఎంతో చక్కగా మనకి చెప్పడం జరిగింది.